నేనెక్కిన రెక్కల గుర్రం. సో మీ అందరికీ తెలిసిన పేరు, సాహితీ క్షేత్రంలో విఎస్పి తెన్నేటి గారు అంటే తెలియని వారు ఉండరు. అయితే నేనెక్కిన రెక్కల గుర్రం కవితా సంపుటికి యొక్క గాత్రాన్ని నాకు అందించేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు ముందుగా విఎస్పి తెన్నేటి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డాక్టర్ సినారే తను ఇప్పుడు లేకపోయినా వారి ముందు మాట ఎప్పటికీ అందులో నిలిచిపోయింది. నాగభూషణ్ ఫణి శర్మ ఇలాంటి వాళ్ళు మరి ఈ కవితా సంపుటికి ముందు మాట రాయడం, తనిఖీల బర్ని సివిఎల్ లాంటి వాళ్ళు ఈ కార్యక్రమానికి రావడం, వంశీ రామరాజు గారు లాంటి అఖండుడి చేతుల మీద ఈ కార్యక్రమాన్ని సుధారామరాజు గారు, తెన్నటి సుధారామరాజు గారు తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం చేయడం, ఈ కార్యక్రమానికి ప్రముఖులు జనార్దన్ మహర్షి లాంటి వాళ్ళు రావడం నాకు చాలా ఆనందం కలిగజేసింది. సో కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున జరిపారు వాళ్ళు. సో ఈ కవితా సంపుటిలో ఉన్నటువంటి ప్రత్యేకతని జనంలోకి మరింత తీసుకుపోవాలనే ప్రయత్నంలో ఇది చేశాను. అయితే ఆ చదువుతున్నప్పుడు ప్రతి పదాన్ని నేను ఎంజాయ్ చేశాను. ఇటు కఠినతరమైన పదాలున్నాయి, అటు తేలికపాటి పదాలున్నాయి. ఏదైనా చెప్పాలనుకున్నటువంటి ఆ శైలి డిఫరెంట్ ధోరణిలో ఉండి చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇక మా ఇద్దరు పరిచయం గురించి చెప్తాను. అది 1987 చొక్కా వెంకటరమణ గారు నన్ను 2 కథలతో ఒకేసారి బాలచంద్రిక పత్రికలో పరిచయం చేసినటువంటి రోజులు. ఆ రోజుల్లో నేను పల్లె మోహన్ చంద్ర అనే మరో జర్నలిస్ట్ మిత్రుడితో కలిసి పల్లకి స్రవంతి ఆఫీస్కి వెళ్ళేవాడిని. అది 1988-89 ప్రాంతంలో. సో ఆ 88 ప్రాంతంలో పరిచయమైన వ్యక్తే ఈ తెన్నటి గారు. సో 2018 సో 2020 అంటే దాదాపు 32 సంవత్సరాల కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. అట్లాగే రంజన ఎంటర్ప్రైజ్ అనే ఒక సంస్థలో విజయ్ గుజ్జార్ అనేటువంటి కన్నడ దర్శకుని దగ్గర సాగర్ 3D తర్వాత ముద్దుల మావయ్య సినిమాలో బాలనటుడిగా నటించిన మాస్టర్ సాగర్ తో పాటు ఈ తెన్నెట్టి గారు, నేను, కొంగుడు మాధవరెడ్డి గారు వీళ్ళందరము అక్కడ రచయితలుగా వర్క్ చేయడం జరిగింది. ఆ సినిమా రాకపోయినా అక్కడ రామచంద్ర అనేటువంటి ఒక వ్యక్తి టూరిస్ట్ నడిపించేవారు, స్టాండర్డ్ టూరిస్ట్. వాళ్ళందరి పరిచయంతో అక్కడ కూడా తెన్నెటి గారు నాకు కామన్గా కలిసేవారు. సో అప్పటికే లబ్ధ ప్రదర్శన ఆయన రచయిత. సో ఆయన అసోసియేట్ ఎడిటర్గా పనిచేసినటువంటి, అంటే ఇన్ఛార్జ్ ఎడిటర్గా, అసోసియేట్ ఎడిటర్గా, తర్వాత అంటే ప్రధాన సంపాదకుడు ఈయన అయినా కూడా అప్పట్లో పబ్లిషర్స్ పేర్లు వేసుకునేవాళ్ళు. సో అట్లా ఈయన దగ్గర అప్పుడు సబార్డినేట్గా పనిచేసిన వ్యక్తే నేటి ఎంపీ, ఇప్పుడు మా అందరి ఎంపీ మల్కాజ్గిరికి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి గారు. తర్వాత అదే రేవంత్ రెడ్డి గారు మా ఫ్యామిలీ డాక్టర్ పత్రిక పెట్టినప్పుడు మరి మాధవరెడ్డి, కొమ్మూరు మాధవరెడ్డి ప్రోత్సాహంతో అదే రేవంత్ రెడ్డి దగ్గర నేను కల్చరల్ కాంట్రిబ్యూటర్గా జూపార్క్ చూస్తారా అనేటువంటి కొన్ని శీర్షికలు నేను రాయడం జరిగింది. అలా రేవంత్ రెడ్డి గారితో నాకు పరిచయం ఉంది. అయితే నాకన్నా ఇంకా తెన్నేటి గారు అయితే డైరెక్ట్గా ఆయనకి బాస్గానే బిహేవ్ చేశారు. అక్కడ ఇక్కడ మన ఉన్నారు ఆల్రెడీ, బిహేవ్ చేయడం ఏంటి, ఉన్నారు అక్కడ బాస్గా. సో ఇవాళ రేవంత్ రెడ్డి ఇంత ఎదగడం కూడా మా అందరికి కూడా ఆనందం కలుగజేస్తుంది. సో ఇట్లాంటి ఎన్నో విశేషాలు తరచు చూసుకుంటే చాలా గమ్మత్తుగా ఉండేవి. అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ ఉండేది, షాన్బాగ్ హోటల్కి వచ్చేవాళ్ళం. సో అక్కడ అందరము మిత్రులందరూ కలుసుకొని మాట్లాడుకునేవాళ్ళం. అందరిలోకి వయసు వచ్చినవాడిని నేనే. సో అయినా కూడా బహువచన సంబోధనతోటి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను గౌరవిస్తూ వచ్చినటువంటి తెన్నెటి గారి వినమ్రత బట్టి హృదయానికి ఆయన గౌరవించేటువంటి పద్ధతికి ముగ్ధుడిని అయిపోతాను. ఇవాళటికి వాళ్ళ ఇంట్లో సభ్యులందరూ కూడా రమణి మేడం కానీ, వాళ్ళ పిల్లలు తెన్నేటి ఇద్దరు కుమారులు కానీ అందరు కూడా స్నేహంగా, చాలా స్నేహంగా నాతో ఉంటారు. ఒక సొంత ఇంటికి పోయినంత సంతోషం అనిపిస్తుంది వాళ్ళ మనమరాళ్ళు మనమడాలను చూస్తూ ఆడుతున్నప్పుడు. సో ఎప్పుడన్నా సార్ కోసం వెయిటింగ్లో ఉన్నప్పుడు మన బంధువుల ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఎవరో తెలిసిన ఇంటికి వెళ్ళినట్టు ఎప్పుడూ అనిపించే పరిస్థితి లేదు. ఆయన ఒకటి చక్కగా చెప్పేవారు తన ఇంటి గురించి, ఒక తలుపు తెరిస్తే ఆఫీసు, ఇంకో తలుపు తెరిస్తే ఇల్లు అని. అటువంటి చక్కటి వాతావరణాన్ని కూడా ఆయన అక్కడ కలగజేసుకున్నాడు, తయారు చేసుకున్నాడు. సో తెన్నేటి గారితో ప్రయాణంలో ఎన్నో మంచి విశేషాలున్నాయి. దాంతోపాటు ఇవాళ వినోద పన్ను మినహాయింపు పొందడం అనేది చాలా పెద్ద విషయం. అటువంటి గౌరవం నేను 2011 అందుకున్నాను. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు సెక్రటరియేట్ నుంచి అయ్యప్ప సాక్షికి ఫ్రీ ట్యాక్స్ లెటర్ వచ్చింది. సో దానికి రమేష్ అనే ఒక ఇంకో మిత్రుడు,
అమితుడు వలన పరిచయమైన నరసింహస్వామి జానపద గాయకుడు వీళ్ళందరూ కూడా సహకరించారు ఆ టైంలో. సో ముఖ్యంగా రమేష్ గారు సెక్రటరీ నాకు సహకరించి ఆ సర్టిఫికేట్ ఇప్పించారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించి ట్యాక్స్ ఫ్రీ వచ్చిన ఆ సినిమాకి సంభాషణని కేవలం 1 రూపాయి అంటే అది కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఒకే 1 రూపాయి రెమ్యునరేషన్ మీద విఎస్పి తెనేటి గారు నాకు రాసిచ్చిన వైనం ఎప్పటికీ మర్చిపోలేను. అట్లాగే నా బల్యం సినిమా మీడియా డైరెక్టరీకి మొదటి యాడ్ ఆయనే ఇస్తారు, మొదటి డబ్బులు ఆయనే చేతిలో పెడతారు నాకు. అది 4,500 రూపాయలు చేతిలో 9 వచ్చేలాగా 4,500 రూపాయలు ఫస్ట్ డైరీ యాడ్ కింద ఆయన ఎవ్రీ ఇయర్ ఇస్తూ వస్తున్నారు. సో అట్లా కొనసాగుతున్నటువంటి ఆయన ప్రయాణంలో ఈ మధ్య వీరశాస్త్ర అయ్యప్ప కటాక్షం సినిమా తీసేటప్పుడు ఆ బ్యానర్ రిజిస్ట్రేషన్ కూడా ఎందరో తెలుసున్నా కూడా వరాంగి క్రియేషన్స్ నా దగ్గరికి వచ్చి ఆయన వ్యక్తిని పంపించి మా మల్లి గారు వచ్చి మా దగ్గర సంతకం తీసుకోవడం కూడా మరవలేని విషయం. ఎందుకంటే అటువంటి మంచి బ్యానర్ నిలబడి ఇమీడియట్ సినిమా విడుదల చేసినటువంటి బ్యానర్కి నేను ఇంట్రొడక్షన్ చేసేటువంటి అవకాశం రావడం కూడా నాకు అదృష్టం. అట్లాగే ఆ వర్క్ కూడా ఫ్రీగా చేయించుకోకుండా 3 బ్యానర్లు రిజిస్ట్రేషన్ చేసినందుకు నాకు 10,000 రూపాయలు నగదు ఇచ్చి గౌరవించారు నన్ను. సో అటువంటి గొప్ప వ్యక్తి తెనెట్టి గారు. సో మా ఇద్దరి సంబంధం చాలా బాగుంటుంది. అంటే ఫోన్ చేసుకున్నప్పుడు కూడా 1-2 అవర్స్ మినిమం ఒక మాట్లాడుకునేటువంటి ఆప్యాయత ప్రేమలు ఇద్దరికీ ఉన్నాయి. ఎప్పుడూ ఒక మాట అనుకుంది లేదు, అన్నదీ లేదు. సో అటువంటి ఆప్యాయత అనురాగంతో కొనసాగుతున్నటువంటి తెన్నేటి గారి దాంట్లో నేనెక్కిన రెక్కల గుర్రం అనే కవితా సంపుటికి నా గలం, ఆయన కలం నా గలం అనేటువంటి ఈ శీర్షికతో మేమిద్దరం మరోసారి దగ్గర కావడానికి ప్రయత్నం చేశాం. ఇది ఎప్పటికీ ఉండిపోయే వర్క్ కాబట్టి. సో ముఖ్యంగా ఈ దీనికి కవర్ పేజ్ చేసినటువంటి కేకే తెన్నేటికి అభినందనలు, వాళ్ళ అబ్బాయే. అట్లాగే జివి అమరేశ్వరరావు కూడా మంచి బొమ్మలు వేశారు. సో అవన్నీ కూడా యూట్యూబ్ బద్దం చేసి నేను ఇవాళ మీ ముందుకు తీసుకురావడం నేను చాలా సంతోషపడుతున్నాను ఈ విషయంలో. అట్లాగే ఒక మంచి వ్యక్తి యొక్క మంచి కవిత కండికలను, కవిత పుత్రికలను అందరినీ పరిచయం చేసేటువంటి అవకాశం నాకు రావడం నేను అదృష్టంగా భావిస్తూ మరోసారి విఎస్పి తెనేటి గారికి నాకు ఉన్నటువంటి అనుబంధాన్ని మరోసారి నెమరు వేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు తెనేటి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లాంగ్ లీవ్ సార్ విఎస్పి తెనేటి గారు, నేనే కిరణ రెక్కల గురం లాంటి మంచి కవితా సంపుటి ఇంకా భవిష్యత్తులో కూడా మీ నుంచి రావాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్, నమస్తే.